హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సెక్కలమ్మ. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మేము ముందుకు వచ్చేసాను. అసలు ఈరోజు ఈ వీడియో ఎలా షూట్ చేసుకుంటాను అనేసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకేది కాదు, ఫ్రెండ్షిప్ గురించి. అందరికీ ముందుగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మై డియర్ ఫ్రెండ్స్. ఇంకేంటి, అందరు బాగున్నారా, ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ అందరు వేసుకోండి. ఏదైనా ఫ్రెండ్షిప్లో ఉండే రచ్చ వేరు కదా. ఆ వర్డ్ అవి నాకు గుర్తొస్తుంటే ఏదో తెలియని మామ వెంటనే ఇంకా మా ఫ్రెండ్ స్టేటస్ పెట్టింది. అది చూసాక ఆ మెమరీస్, అప్పుడు చేసే చిల్లి ఫోన్లు అవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా నా భావాల్ని పంచుకోవాలి, షేర్ చేసుకోవాలి అనేసి ఒక వీడియో షూట్ చేద్దాం అనుకునే వెంటనే ఇంకా వచ్చేసా. ఇంకా ఇలా సెట్ చేసుకున్నా. ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అసలు జనరల్గా ఇలా ఫ్రెండ్షిప్ డేస్ ఇలా ఉన్నప్పుడు ఏంటి ఈరోజు ఒక్కరోజు సెలబ్రేట్ చేసుకుంటే అయిపోతుందా అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ వన్ డే మనకి ఆ వన్ ఇయర్ ఆ బ్యాక్ మెమరీస్ అన్నిటినీ గుర్తు చేస్తుంది. సో నేనైతే ఏమైనా ఉంటే, అంటే కొంతమంది అంటారు ఆ రోజు అది సెలబ్రేట్ చేసుకోవాలా అని, నేనైతే సెలబ్రేట్ చేసుకోవాలనే చెప్తాను. బట్ కొంచెం వీలవ్వకపోతే మరి ఏం చేస్తాం, అక్కడికక్కడ అడ్జస్ట్ అయిపోతాం అంతే తప్ప ఇంకేం లేదు. ఇంకేంటి, అందరు బాగున్నారా ఫ్రెండ్స్? చాలా మిస్ అవుతున్నాను, మీరు ఎలా అవుతున్నారో నాకు తెలియదు. చిన్నప్పటి నుండి కాలేజ్ లైఫ్ వరకు, ఆ తర్వాత ఉన్న ఫ్రెండ్స్ కొంచెం వేరేగా ఉంటారు. కానీ మనం స్కూల్ లైఫ్ కాలేజ్ లైఫ్లో ఎంజాయ్ చేసిన ఫ్రెండ్సే అసలు లైఫ్ లాంగ్ మనకి వాళ్ళతో చేసే ప్రతి చిన్న ఎదవ పని బాగా గుర్తుంటుంది కదా. అసలు ఎన్నో మెమరీస్, అసలు నాకు ఆలోచిస్తుంటే ఎన్ని మెమరీస్ గుర్తొస్తున్నాయి అంటే అన్ని మెమరీస్ గుర్తొస్తున్నాయి. ఫ్రెండ్స్తో కాలేజీలు బంక్ కట్టడం, క్లాసులలో అల్లా చేయడం, సార్స్కి దొరికేయడం, మళ్ళీ వాళ్ళు దొరికితే ఒక లెక్క, మనం దొరకకుండా అసకపోతే అది ఇంకా అది మా ఫ్రెండ్స్ మా బ్యాచ్లో ఎక్కువ నేనే దొరకను, అది నా మెయిన్ ఇది. సో వాళ్ళందరూ నాకు ఎప్పుడు తిట్టుకుంటారు చూడండి, నేను నిజం ఒప్పుకున్నాను, ఇప్పుడే నన్ను నిజాయితీగా ఇచ్చేయండి. అసలు ఫ్రెండ్షిప్ అంటే అసలు మెమరీసే మెమరీస్. కాలేజ్ రిలీవ్ అయ్యాక ఇంకా దాని వాల్యూ ఇంకా ఎక్కువ తెలిసింది, ఎందుకంటే అప్పుడప్పుడు మేము మా కష్టసుఖాలను షేర్ చదువుకుంటున్నప్పుడు అసలు మనకి ఒక కష్టం, ఒక బాధ్యత అవేం అంత పెద్దగా తెలియవు. ఒకరికి తెలిసిన మన అంత స్ట్రెస్ అంటే అంత బాధపడు. మనస్ రిలీవ్ అయ్యాక ఒక్కొక్క లైఫ్ ఒక్కొక్క ఎవరు దారి వాళ్ళు అయ్యాక అప్పుడు మనం షేర్ చేసుకుంటుంటే అప్పుడు అనిపి చక్కగా. అప్పుడు ల్యాబ్స్ ఎగ్జామ్స్ ఇవ్వంటాయి, ఏట్రా బాబు ఎప్పుడు రిలీవ్ అయిపోయి ఈ కాలేజ్కి ఒక పెద్ద దండం పెట్టేస్తామా అన్నట్టు ఫీల్ అయ్యేవాళ్ళ. కానీ ఇప్పుడు మాత్రం ఆ డేస్ ఉన్నా బాగున్నాం, కాలేజ్కి ఇంకా రన్ అయినా బాగున్నా అన్నట్టు ఫీల్ అవుతున్నాం. మేము ఈ మధ్యనే గ్రూప్స్లో చాటింగ్ చేసుకున్నాం, ఇంకా అవన్నీ బాగా గుర్తొస్తున్నాయి. అప్పుడు కాలేజ్కి వెళ్ళాలంటే క్లాస్ బంక్ కొట్టేసి వాష్రూమ్స్లో గట్ట అసలు వేసుకొని ఉండేవాను. చాలా వాట్సాప్ స్టేటస్లు గట్ట వస్తుంటాయి కదా, వాష్రూమ్ నుండి క్లాస్ రూమ్కి డైరెక్ట్ ఒకటే లైన్ ఉంటే రివర్స్ వాష్రూమ్ నుండి క్లాస్కి వచ్చేటప్పుడు కిట్టు గట్ట. అదైతే మా లైఫ్లో బాగా, ఎందుకంటే అసలు వేరే బ్లాక్కి వెళ్ళి ఆ బ్లాక్ నుండి ఏ బ్లాక్ తిరిగి అస్సలు ఇంత భయం లేకుండా అసలు ఎలా చేసామో అనిపిస్తాయి. నిజంగా స్టేటస్లో అవన్నీ మన కోసమే కనిపెట్టారేమో అన్నట్టు అనిపిస్తాయి. ఇప్పుడు ఆలోచిస్తే ఎంత హ్యాపీగా ఉందో ఎంత ఇదిగా ఉందో తెలియదు. ఇంకా ప్లీజ్ మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఒక లైక్ వేసుకోండి, మీ ఫ్రెండ్ కూడా సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్, మనం ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని సుఖాలు ఉన్నా బాధను వాళ్ళతో షేర్ చేసుకుంటే విత్ ఇన్ సెకండ్స్లో ఆ బాధ అంతా ఇలా వెళ్ళిపోతుంది. అదే సంతోషం చేరుకుంటే షేర్ చేసుకుంటే డబుల్ ట్రిపుల్ అయిపోయి ఇంకా ఏదో అంటే మన అంటే రిలేటివ్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కాదు అని కాదు,
వాళ్ళతో షేర్ చేసామనుకో మనం చెప్పిన మ్యాటర్ అక్కడ వరకు ఉండదు, ఎక్కడెక్కడికి వెళ్ళి అది ఇంకా పెద్ద ప్రాబ్లం చేస్తారు. అదే ఫ్రెండ్స్ అనుకో, నేను నా పర్సనల్గా వాటిని బాగా ఇచ్చేసుకుంటాను, ఎందుకంటే ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటే ఏముంది, వాళ్ళు మళ్ళీ మన ఇంట్లో వచ్చి చెప్పలేరు కదా. సో అది బెటరు. చాలామందికి తెలియక రిలేటివ్స్కి చెప్తుంటారు, అవే పెద్ద ఇష్యూస్ అవుతుంటాయి. సో ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి, వాళ్ళు మనల్ని ఆ ప్రాబ్లం నుండి కూడా సాల్వ్ చేస్తారు, ఇలా చేసుకుంటే బెటర్ అలా చేసుకుంటే బెటర్ అనేసి. ఇంకేంటి, సో ఆ ఫ్రెండ్స్ అన్న వర్డ్ మమ్మల్ని చెప్పడానికి ఏదో ఇదిలా ఉంది కానీ చాలా అంటే చాలా మధుర జ్ఞాపకాలు వాళ్ళతో ఉంటాయి మనకి. ఇన్ని పనులు ఎన్ని ఎలా పనులు చేసామంటే మన గురించి మన ఏమంటారు మనం ఏంటో అని తెలియడానికి మాత్రం మన ఫ్రెండ్స్కే మన నిజ స్వరూపం అంతా తెలుస్తుంది. మన ఫాదర్స్కి మన రిలేటివ్స్కి వాళ్ళు ఎవరికి తెలియదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర కొంచెం యాక్టింగ్ చేస్తాం. ఫ్రెండ్స్ దగ్గర అస్సలు అలా యాక్టింగ్ చేయలేం, యాక్టింగ్ చేసినలో అసలు ఆ లైఫ్ని ఎంజాయ్ చేయలేం. నిజంగా తన ఎలాంటిది అని ముందు మన ఫ్రెండ్కి అడిగితే చాలు, చెప్పేస్తారు టకా 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 అంటే తన క్యారెక్టర్ అంతను. నా గురించి ఎవరైనా తెలియని వాళ్ళు ఎంఏ సైలెంట్ ఎంఏ ఇది అనేసి అంటే మా ఫ్రెండ్స్కో ఇద్దరు ముగ్గురికి అడగండి, చెప్తాను నా అసలు రూపం. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ గుడ్ అంటే బ్యాడ్ ఫ్రెండ్ గుడ్ ఫ్రెండ్స్ అలా అంటారు కదా, అలా ఏమి ఉండదు, ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్సే. ఎందుకంటే మన లైఫ్లో మనకి పరిచయమైన ప్రతి వ్యక్తి ద్వారా మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు, అది మంచైనా చెడైనా. బ్యాడ్గా ఉంటారు కొంతమంది, అప్పుడు మనం ఏంటంటే ఓకే ఇలా చేయకూడదు అని చేసుకోవడమే. గుడ్ అంటే ఎలాగో గుడే, నేను చెప్పే అంటే ఇప్పుడు స్టడీస్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళు వాళ్ళు మాత్రం ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేయండి, బాగా కాలేజ్ లైఫ్ని స్కూల్ లైఫ్ని ఎంజాయ్ చేయండి, చదువుకుంటుండి, దాని పని దానిదే దీని పని దిందే. నిజంగా ఏమైనా వింటుండే నిజంగా అవే బట్ చక్కగా క్యారేజీలు కట్టేవారు, డే అంతా ఎంజాయ్ చే అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడగా. కానీ అప్పుడు మనకి ఆ ఎగ్జామ్స్ అవి చూస్తే టెన్షన్ టెన్షన్. మేము అప్పుడు టెన్షన్స్ ఏం లేవు, ఒకవేళ ఏదైతే ఆ టైంకి అక్కడక్కడ మేనేజ్ చేసేవాళ్ళం. తర్వాత మా పని మాదే, ఆ ఎగ్జామ్ పని ఎగ్జామ్దే. మేమైతే బాగానే ఎంజాయ్ చేసాం మా ఫ్రెండ్స్ వరకు. మా అంటే ఒక బ్యాచ్ అంటూ ఉంటారు కదా, ఆ బ్యాచ్లో మేమైతే బాగా అల్లరి చేసేవాళ్ళం. ఆల్రెడీ ఉన్న బ్యాచెస్ కూడా తెలుసు వీళ్ళు చదరు వీళ్ళ పని వీళ్ళే అన్నట్టు. చాలా అంటే చాలా 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 మెమరీస్ ఉన్నాయి, అస్సలు చెప్పలేము. మళ్ళీ కొంతమంది ఈ బ్యాచ్ ఈ బ్యాచ్ ఈ బ్యాచ్ అంటారు కదా, అలా ఏ బ్యాచ్లు పెట్టుకోకండి, అంతటా కలిసి వెళ్ళిపోయండి. నేను అందుకే మ్యాక్సిమం నాకు వీలైతే మాత్రం నాకు పర్సనల్గా ఈ బ్యాచ్లో వీళ్ళతో ఫైటింగ్ అలా ఏం వీళ్ళతో పడదు అలా ఏం ఉండేది కాదు, ఎందుకంటే వాళ్ళకి తగ్గట్టు అక్కడ నేర్చు మనం అక్కడ అలవాటు పడిపోవాలి. మ్యాక్సిమం నేను మా క్లాస్లో అందరితోనే బాగానే ఉంటాను. ఇంకొకటి, ఎవరికైనా మన ఫ్రెండ్స్లో నేను ఎప్పుడైనా ఏదైనా బాధ ఇబ్బంది కల్పించుంటే సారీ, ఇప్పుడు తెలుసుకుంటున్నాను. అంటే నేను చేయలేదని నా ఫీలింగ్, ఒకవేళ నీ వల్ల నేను ఇలా అట్ అయ్యాను ఇలా ఫీల్ అయ్యాను అని మాత్రం మీరు ఎప్పుడైనా ఎవరైనా అనుకుంటే సారీ, క్షమించండి, మీ ఫ్రెండ్నే కదా. ఇంకా ఫ్రెండ్స్లో కూడా డిస్కషన్స్ గొడవలు గట్ట వస్తుంటాయి, అవి కామన్. ఇప్పుడు అవి వాటి గురించి తలుచుకుంటున్నా కొద్ది రోజులు అయ్యొచ్చి నేనేనా ఎంత సెల్ఫిష్గా ఆలోచించానా ఎంత ఇదిగా ఆలోచించానా అన్నట్టు అనిపిస్తుంది. ఎవరైనా ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ మీద గొడవలు వస్తే మాత్రం వెంటనే కొంచెం ఒక అడుగు కిందకి దీపన్నా తప్పేం లేదు, దీపండి, మళ్ళీ వాళ్ళతో హ్యాపీగా గడిపేయండి. ఎందుకంటే ఆ డేస్ మళ్ళీ మళ్ళీ రావు, మై ఎక్స్పీరియన్స్. ఎందుకంటే కలాలి అనుకుంటాం, ఎన్నెన్నో ప్లాన్ చేసుకుంటాం, కానీ పరిస్థితులు మనకు తగ్గట్టు ఉండవు కదా. సో అందుకనే, సో అందరూ హ్యాపీగా ఉండండి. మీరందరూ ఎలా ఉన్నారో, బాగున్నారా, నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి. Don't forget to subscribe my channel. Take care. Bye. Once again, happy Friendship Day. Thank you for watching this video. Bye-bye.